ఛానల్ ఫ్రెండ్స్. రైల్వే నుండి భారీ నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఫ్రెండ్స్. నోటిఫికేషన్ డీటెయిల్స్ మనం అవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. నోటిఫికేషన్ చూస్తే ఈ ఫ్రెండ్స్ ఈ పోస్టులో వచ్చే రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ కూడా. అండ్ నోటిఫికేషన్ వచ్చి ఆన్లైన్లోనూ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నోటిఫికేషన్లో పూర్తి వివరాలు అనేవి ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. డైలీ జాబ్ అప్డేట్స్ అనేది మన ఛానల్లో డైలీ వస్తూ ఉంటాయి. అండ్ నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి మనం వెళ్ళిపోతే ఫ్రెండ్స్, నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసుకుంటే ఆర్ఆర్సీ రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నుంచి మనకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. నోటిఫికేషన్లో స్టార్టింగ్ డేట్ వచ్చి చూసుకుంటే 7/1/2020 అండ్ క్లోజింగ్ డేట్ వచ్చి చూసుకుంటే 6/2/2020 ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఏజ్ లిమిట్ అనేది చూసుకుంటే అప్లికేషన్ షుడ్ బి కంప్లీటెడ్ 15 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అలాగే అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. అండ్ 5 ఇయర్స్ ఫర్ ఎస్సీ ఎస్టీ అండ్ 3 ఇయర్స్ ఫర్ ఓబీసీ క్యాండిడేట్స్కి అనేది ఉంటుంది. పీడబ్ల్యూ క్యాండిడేట్కి అయితే 10 ఇయర్స్ అనేది ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్స్కి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది అప్లికేబుల్ అవుతుంది ఫ్రెండ్స్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఫ్రెండ్స్, 10th+ ఐటీ ఉన్న వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఐటీఐలో అప్రెంటిస్ కంప్లీట్ అయిన వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అప్లికేషన్ ఫీజు అనేది చూసుకుంటే ఫ్రెండ్స్, 100 రూపాయలు ఫీజు అనేది ఉంటుంది. అండ్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీజు ఉండదు. ఓన్లీ జనరల్ క్యాండిడేట్స్ మాత్రమే 100 రూపాయలు ఫీజు అనేది ఉంటుంది ఫ్రెండ్స్. వేకెన్సీస్ వివరాలు అవన్నీ చూసుకుంటే ఫ్రెండ్స్, 3553 పోస్టులు వేకెన్సీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు ఏ డిపార్ట్మెంట్లో ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయో, అవి మీరు చూసి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. వేకెన్సీస్ వచ్చి మొత్తం 3553 పోస్టులు టోటల్గా వేకెన్సీస్ ఉన్నాయి. మోడ్ ఆఫ్ సెలక్షన్ వచ్చి చూసుకుంటే ఫ్రెండ్స్, 10th+ ఐటీలో మీకు వచ్చిన మార్క్స్ ప్రకారమే మెరిట్ లిస్ట్ అనేది ఉంటుంది. మెరిట్ లిస్ట్ తీసిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఎటువంటి రిటర్న్ టెస్ట్ కానీ ఇంటర్వ్యూ కానీ ఏవి ఉండవు ఫ్రెండ్స్. ఓన్లీ మీకు వచ్చిన మార్క్స్ ప్రకారమే మెరిట్ లిస్ట్ తీసి మెరిట్ లిస్ట్లో వచ్చిన మార్క్స్ ప్రకారమే మీకు పోస్టింగ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ మెరిట్ లిస్ట్ వివరాలు అవన్నీ మనం చూసుకుంటే, మెరిట్ లిస్ట్ అనేది 13/2/2020 వెబ్సైట్లో మెరిట్ లిస్ట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అది చూసుకుంటే 28/2/2020 మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. ట్రైనింగ్ పీరియడ్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్, 1 ఇయర్ ట్రైనింగ్ పీరియడ్ అనేది ఉంటుంది. ట్రైనింగ్ పీరియడ్లో స్టైఫండ్ అనేది కూడా ఉంటుంది. మోడ్ ఆఫ్ అప్లికేషన్ వచ్చి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆన్లైన్లో అప్లై చేసుకునే లింక్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అది క్లిక్ చేసి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ దగ్గర పూర్తి వివరాలు. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ లైక్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ క్వాలిఫికేషన్ ఉన్న ప్రతి ఒక్క క్యాండిడేట్ ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. రైల్వేలో ఒక మంచి రిక్రూట్మెంట్ అండ్ మంచి నోటిఫికేషన్ ఫ్రెండ్స్, ఎవరు మిస్ కావద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.